హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు మీకు మనం ఏపీపీఎస్సి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. వీటి యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 5th December 2022. టోటల్ వ్యాకెన్సీస్ 8 ఉన్నాయి. పూర్తి వివరాల కోసం మనం ఈ ఛానల్లో ఇప్పుడు చూద్దాము. సో చూస్తున్నప్పుడు మన ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనం వేకెన్సీస్ ఒకసారి డీటెయిల్స్గా చూస్తే టోటల్ మొత్తం పోస్టులు మనం చూసినట్టయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి 3 పోస్టులు ఉన్నాయి. క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్లో, అదే ఫ్రెష్ వేకెన్సీస్కి చూసినట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో మొత్తం 5 పోస్టులు ఉన్నాయి చూసుకున్నట్లయితే. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు అనేది ఓసీకి వచ్చి 250 ప్లస్ 120 ఎగ్జామ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు మొత్తం కలిపి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఎక్స్ప్రెస్ మెన్కి ఓన్లీ 250 మాత్రమే ఉంటుంది. అదే ప్రొసెసింగ్ ఫీజు ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉందో, పేమెంట్ మోడ్ వచ్చి త్రూ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ నుంచి మనం చేయొచ్చు, ఆన్లైన్ మాత్రమే ఉంటుంది. సో స్టార్టింగ్ డేస్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 15th November నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 5 December ఉంటుంది. లాస్ట్ డేట్ పేమెంట్ వచ్చేసి మనకు 4 December కల్లా చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం వచ్చేసి 18 ఇయర్స్, అదేవిధంగా 30 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్ పరంగా అవసరము. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఓన్లీ డిగ్రీ రిలేవెంట్ డిసిప్లిన్ మటుకు ఎవరైతే చేస్తున్నారో డిగ్రీకి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టే మనకు ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాబట్టి ఫిజికల్ రిక్రూట్మెంట్ అనేది చాలా అవసరం రిక్వైర్మెంట్ అనేది. అదే ఉమెన్కి కానీ చూసుకున్నట్లయితే మనకు ఫర్ మెన్ ఫర్ ఉమెన్ ఏదైతే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 163 సెంటీమీటర్లు హైటు, అదే ఇంకా చెస్ట్కి వచ్చేసి 79 సెంటీమీటర్ అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పెక్టేషన్ లెస్ దాన్ 5 సెంటీమీటర్లు ఉండాలి. ఏబుల్ వాక్ అప్ టు 25 కిలోమీటర్ ఇన్ 4 అవర్స్. అదేవిధంగా ఉమెన్కి చూసుకుంటే హైట్ 150 సెంటీమీటర్లు, చెస్ట్ 54 సెంటీమీటర్లు అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యాన్ ఆట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్లు. అదేవిధంగా ఏబుల్ వాక్ టు 16 కిలోమీటర్లు ఇన్ 4 అవర్స్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టయితే మనం ఫ్రెష్ వేకెన్సీస్లో ఫస్ట్ రేంజ్ అయితే జోన్ 1లో 1, జోన్ 3లో 3, జోన్ 4లో 4, అదేవిధంగా టోటల్ వచ్చేసి 5 అనేది ఇక్కడ ఫ్రెష్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం సిఎఫ్ ఏదైతే క్యారీడ్ ఫార్వర్డ్ పోస్ట్ చూసుకున్నామంటే మనం మనకు ఓపెన్ జోన్లో కానీ చూసుకుంటే ఓసీకి ఏం లేవు, ఓసీకి ఉన్నాయి, ఓబీ ఉమెన్కి ఒకటి ఉంది లోకల్లో. సో ఓపెన్ జోన్లో ఒకటి ఉంది ఉమెన్కి, అదేవిధంగా ఓపెన్ జోన్లో ఒకటి ఉంది మొత్తం ఉమెన్స్కే ఉండడం వల్ల మొత్తం జనరల్కి ఇది డబ్ల్యూ ఠీక్. 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బీసీబీకి 1 పోస్టు ప్లస్ 1, ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి జనరల్కి ఇది. నెక్స్ట్ టోటల్కి వచ్చేసి అంటేలో కలిపి చూసుకున్నట్టు ఇట్లా ఉన్నాయి. ఫ్రెష్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మీకు మనం ఈ విధంగా ఇచ్చడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే మన ఏపీపీఎస్సి ఫారెస్ట్కి సంబంధించి ఏదైతే ఉందో దాని యొక్క వెబ్సైట్లో ఒకసారి నోటిఫికేషన్ విడుదల చూసింది. మీకు ఏమైనా ఇంకా ఎక్కువ డౌట్ అనిపిస్తే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.